ఇక వివరాల్లోకి వెళ్తే అధికారం దక్కదనే అక్కసతో నైతిక విలువలకు తిలోదకాలిస్తూ ప్రతిపక్షాలన్నీ ఏకమై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు మాజీ ఉపముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ళ నాని సూచించారు. వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సజ్జల భార్గవ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏలూరులో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ళ నాని మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజారంజక పాలనను ప్రజల్లో వైసీపీకి ఉన్న ఆదరణను చూసి వారవలేని ఎల్లో మీడియా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ సోషల్ మీడియా కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాలని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రానున్న 30 ఏళ్లపాటు రాష్ట్రంలో వైసీపీ జెండా రెపరెపలాడాలని అందుకు అనుగుణంగా సోషల్ మీడియా కార్యకర్తలు చిత్తశుద్దితో పనిచేయాలని కోరారు. సోషల్ మీడియా కార్యకర్తలకే అవసరం వచ్చినా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా విభాగం ద్వారా చేపడుతున్న కార్యకలాపాలను వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరికీ గుర్తింపు కార్డులు, బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కార్యక్రమంలో భాగంగా జహార్ వైఎస్ఆర్ జహార్ వైఎస్ఆర్ సార్ సార్ సైడ్ సైడ్ జహార్ వైఎస్ఆర్ అది ఎంత బలంగా ప్రజల మధ్యకు చొచ్చుకుపోతా ఉందో, ప్రజలకు మరింత మేలు జరుగుతూ ఉందో, ఈ రాష్ట్రం మరింతగా ఎంతగా అభివృద్ధి చెందుతా ఉందో మనకు అందరికీ కూడా తెలుసు. కానీ దురదృష్టం ఈ సోషల్ మీడియానే వాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు దీని యొక్క మారణాయుధంగా పరుచుకొని అది ప్రజలపైకే ఆ మారణాయుధాలను సంధించడం అంటే ఇది ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితో నేను మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా తరఫున యోధులుగా ఉన్నటువంటి సైనికులుగా ఉన్నటువంటి మీరందరూ కూడా రానున్నటువంటి 5-6 నెలల తరుణంలో మనం మళ్ళీ ఎన్నికల సమరానికి సమాయత్తం కాబోతూ ఉన్నాం. మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను మనమందరంతో పాటు ప్రజలందరూ కూడా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటంతో పాటు రానున్నటువంటి కాలంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా, మన కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు పోవాలన్నా కూడా మళ్ళీ ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలన్న దృఢ నిశ్చయంతో ప్రజలందరూ కూడా ఉన్నారన్న మరింతగా పుట్టలు పన్నటానికి ఎంత నీచమైనటువంటి స్థాయికైనా దిగజారిపోవటానికి, రాజకీయాల్లో విలువలను దిగజార్చడానికి ఏ విధంగా సమాయత్తం అవుతూ ఆ ప్రయత్నంలో నిమగ్నమైపోయి ఉన్నారో మనం అందరం కూడా చూసాం. ఇటువంటి సమయంలో సోషల్ మీడియా తరఫున సైనికులుగా యోధులుగా ఉన్నటువంటి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటంతో పాటు ఆయన చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల మధ్యకు ఇంకా విస్తృతంగా తీసుకువెళ్లడంతో పాటు ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్రలను తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత అది కూడా సోషల్ మీడియా వేదికగా
మరింత ఎక్కువ సమయం రానున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కేటాయించిన రోజున ఖచ్చితంగా రానున్నటువంటి 5 సంవత్సరాల కాలం మాత్రమే కాదు, రానున్నటువంటి 30 సంవత్సరాలు కూడా మన వైఎస్ఆర్ మన జగనన్న చెప్పినట్టుగా ఈ రోజు ఎందుకు పెడుతూ ఉన్నాం ఈ మీటింగ్ అంటే 4.5 సంవత్సరాల పాటు మీ అందరి ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చి ఉన్నారో అంతా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా మన యొక్క లక్ష్యం ఎంతసేపు అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ ఈరోజు పేరు మార్చాల్సిన సమయం ఆసమానం. ఈ యెల్లో మీడియా చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్ళకి యెల్లో మీడియా ఉన్నా ఎంత మంది ఉన్నా కూడా మన వైపు ఉంది సోషల్ మీడియా అనేటువంటి మన దేశంలో వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా అబద్ధాలు నిజంగా నిజాన్ని అబద్ధంగా వాళ్ళు మార్చాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా దాన్ని తిప్పికొట్టగలిగినటువంటి శక్తి మన సోషల్ మీడియా సోదరులందరికీ కూడా ఉంది. ఈరోజు బెంగళూరులో సోషల్ మీడియా బలంగా ఉంది. వాళ్ళందరికీ కూడా ల్యాప్టాప్స్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ మరింతగా ముందుకు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఇంకా మరింతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ ఏ ఇబ్బంది వచ్చినా ఏలూరు వస్తే మేమందరం ఉంటాము, శాసనసభ్యులందరూ మీకు అండగా ఉంటారు, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలుపుతూ ఈరోజు తప్పకుండా సోషల్ మీడియాలో సోషల్ మీడియా కానీ ఈరోజు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఎన్నిట్లో కూడా మీరందరూ చేస్తున్నటువంటి ప్రచారానికి మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనందరికీ పెద్ద ఆయన అభిమానులు. మనం దేనికి ఆశించాం? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో అందరికీ తెలుసు. మరి ఈరోజున మన రథసారథి వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ ఏర్పడుతుందో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మనందరికీ తెలుసు. నిజంగా ఒక మాట చెప్తున్నాను, సోషల్ మీడియా కన్వీనర్ అంటే మండలాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, ఫోటో తీసుకు